సినిమా తీశాను. ఇది నా మొత్తం కెరీర్లో నేను తీసిన మొట్టమొదటి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం. ఆ సందర్భంగా నేను మిమ్మల్ని పిలిచాను. మీరు ట్రైలర్ ఏమైనా చూసుంటే, పోస్టర్లు వగైరా, దానికి సంబంధించిన ప్రశ్నలు మీరు ఏమైనా అడిగితే ఇంటరాక్షన్. ఎల్లుండండి 29. అంటే ఇప్పుడు నా సినిమాలకి కోర్టులు వెళ్ళడం అనేది సూర్యుడు తూర్పును ఉదయించినంత రెగ్యులర్ అయిపోయింది కాబట్టి దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను ప్రస్తుతానికి. ఎవరికి ఏ మెసేజా అంటే బేసిక్గా అండి, ఇప్పుడు ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో ఎన్నో మనం అంటే మనం మాకు మామూలు ప్రజలు వింటూ ఉంటారు టీవీలో, ఏదో ఒక స్కామ్ జరిగిందా, ఒక స్కాండల్ జరిగిందా, లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడం అలాంటివి మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. ఏదో ఒక ఇన్సిడెంట్స్ పాకౌట్ చేస్తాయి. సో కమ్మరాజ్యంలో కడపేడ్లు అనేది ఒక అంటే ఆల్మోస్ట్ మే 2019 నుండి సెప్టెంబర్ 2020 మధ్యన జరిగిన ఘటనల ఆధారంగా తీసింది ఫ్యూచర్. అది అంటే ఇప్పుడు జరిగినవి జరుగుతున్నాయి, జరగబోయి అని ఊహించినది అక్కడ ఐడియా బేసిక్గా. అదొక కొంచెం అంటే ఒక ఫన్ లెవెల్లో చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి రియల్ లైఫ్లో కూడా అన్ని ఫన్ ఉంటాయని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు సపోజ్ కేఏ పాల్ అనే వ్యక్తి నిజమైన వ్యక్తి, కానీ అతను ఫన్నీ వ్యక్తి కూడా. సో ఎవరు సీరియస్ ఉంటారు, ఎవరు ఫన్ ఉంటారు, ఎవరు వ్యంగ్య మనుషులు ఉంటారు. సో ఐ థింక్ ఒక కలగాపులం చేసి ఒక ఫన్ లెవెల్లో ఒక పొలిటికల్ ఆస్పెక్ట్స్ అనేది జనాల్ని అంటే ఇప్పుడు డ్రాయింగ్ రూమ్లో కూర్చుని డిస్కషన్ చేసి ఫైనల్గా ఎవరికి ఏమీ తెలియదు ఏం జరిగింది అనేది. సో దానిని ఒక సటారికల్ వ్యూతో తీయడం జరిగింది సినిమా. ఇది డెఫినెట్లీ నాకు తెలిసి ఇండియాలో ఎప్పుడు రాలేదండి ఇలాంటిది. అంటే ఒక రియల్ లైఫ్ పీపుల్ని పోలి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని ఆసరాగా తీసుకుని ఒక ఫిక్షనల్ ఫిల్మ్ చేయటం అనేది ఎప్పుడు జరగదు. రెండు వర్గాల మధ్య న్యూట్రల్ పాయింట్ నుంచి కథ చెప్పారా, ఎట్ సైడ్ మీ వ్యూ ఉంది? అంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ నా పేరు పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, అప్పుడు విజయవాడలో ఎలక్షన్ అయిన తర్వాత ఒక వర్గం వాళ్ళు వచ్చి ఇంకొక వర్గం ఉన్న ప్రదేశానికి వచ్చారు అనేది నా మెయిన్ ఇన్స్పిరేషన్, యూనో. కానీ ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీని తక్కువ చేసి ఎక్కువ చేసి అనేది నేను అసలు సినిమాలో పెట్టలేదు. కేవలం ఆ సిచ్యువేషన్ ఆసరాగా ఆధారంగా తీసుకొని చేసింది. కానీ ఇది ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీకి సైడ్ చేసి వాళ్ళ సైడ్ తీసుకుంటాం అనేది నేను చేయలేదు సినిమా. టార్గెట్ చేయలేదండి, ఉన్నదే చూపించాను. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఒక రియల్ లైఫ్లో జరుగుతున్నప్పుడు కొంతమందికి నిక్నేమ్స్ ఉంటాయి, కొంతమంది గురించి ఎవరెవరు వేరే మాట్లాడుతూ ఉంటారు. సో ఆ క్యారెక్టర్స్ని తీసుకున్న వలన ఆటోమేటిక్గా మీకు ఒక రిజెంబ్లెన్స్ కానీ దాన్ని హైలైట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అన్ని మీరు చూసిన అన్ని సినిమాలు ఉంటాయి. మన దృష్టిలో కాదు, నేను ఎవరు సినిమాలో ఒక క్యారెక్టర్ దృష్టిలో అది. ఈ సినిమా నేను డెఫినెట్గా ఇద్దరు చాలా ప్రఖ్యాతిగాంచిన తండ్రి కొడుకులకి అంకితం, కానీ వాళ్ళ పేర్లు మాత్రం మీరు అడగద్దు అని నా మనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.